వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను మమత. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు త్వరలో మంచి రోజులు వస్తాయని, ఇప్పటి వరకు పడిన కష్టాలు తొలగి యానాం సస్యశ్యామలంగా మారుతుందని యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. యానాం నియోజకవర్గంలో హోరాహోరణ జరిగిన ఎన్నికల్లో విజయకేతనం ఎగిరివేసి యానాం ప్రజలు సుఖశాంతలతో ఉండాలనే తపనతో విజయం సాధించిన వెను వెంటనే పుదుచ్చేరి పయనమై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ను వివిధ శాఖల ఉన్నతాధికారులు కలిసి యానాంలో జరుగుతున్న అవకతవకలపై చర్చించినట్లు, ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై మరియు పోలీసు ఉన్నతాధికారులను కలిసి పలు విషయాలపై చర్చించగా అనూహ్య స్పందన లభించిందని, అధికారులంతా పూర్తి స్థాయిలో యానాం పనితీరును మెరుగుపరిచే విధంగా సహాయ సహకారాలు అందించారు. मनपद அங்க யாருமே ஜெயிக்க முடியாது அங்க மலாடி ஒருத்தர் தான் ஜெயிக்க முடியும்ன்ற ஒரு இது என்ன ஒரு இது பிஃபோர் ஏ மாதிரி கிரியேட் பண்ணல ஒட்டிருப்பாரு இவர் ஏன் கேட்டீங்கன்னா ரொம்ப ஆச்சரியம் நான் அப்போ நினைச்சிருந்த விஷயம் தான் எங்க ஸ்டேட் எவ்வளவு 29 இல்லைங்க யங்கஸ்ட் எம்எல்ஏஸ் இன் 30 மெம்பர் ஆஃப் புதுச்சேரி அதுல ரெண்டு பேர் யங்கஸ்ட் போத் ஆர் வித் பிஜேபி அப்படி பேக்ரவுண்ட் ஆயிருக்கு இஸ் மாதிரி வாஸ் அவர் பார்ட்டி வைஸ் பிரசிடென்ட் ஸ்டேட் வைஸ் பிரசிடென்ட் அண்ட் ஹி ஹி ஃபார் எலெக்ஷன் ஆர் ஹி ஆக்சுவலி பை ஆக்சிடென்ட்லி வாட் இஸ் எக்ஸ்பைர்ட் இன் வெரி யங் ஏஜ் பை ஹார்ட் அட்டாக் நவ ஹி இஸ் டிசைடட் டு சப்போர்ட் பிஜேபி அண்ட் தட்ஸ் ஹவ் ஹி இஸ் வித் அஸ் लास्ट राउंड తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామ ఎంపీటీసీ 3 కి పోటీ చేసిన పల్లివెల రామకృష్ణ ఆదిలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు వాహనదారులకు మాస్కులను గ్రామశాఖ అధ్యక్షుడు చోడే వెంకటరమణ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామం ఎంపీటీసీ 3 కి పోటీ చేసిన పలివెల రామకృష్ణ ఆదిలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు వాహనదారులకు మాస్కులను గ్రామశాఖ అధ్యక్షుడు చోడే వెంకటరమణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మాస్కులు విధిగా ధరించాలని అన్నారు. ఇటువంటి కష్ట సమయంలో దాతలు ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు ప్రజలందరికీ అందేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి బెనర్జీ, అంబేద్కర్, కురుపూడి రాము, పోతంశెట్టి వాసు, నైట్ శ్రీను, నాగు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. రావునీ బూడితో పోయాడు, గడ్డలో తీసుకోవడం ఇవాళ మార్చుతో పోయేదాన్ని మార్చుకో పోయిన దాన్ని మన వెంకటేట దాకా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే స్వయంగా అడుగుడు ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇవాళ అడుగుడు ఎందుకంటే నా కూతురు చేసిన పుణ్యా తెలియదు కానీ ఈ మనం ఉత్తుకుని కట్టేసి కాదు మన వీడియో వచ్చి కానీ నీకునే మేము కూడా ఈ కడ మీద ఉండే కదా, ఊళ్ళో వాళ్ళు అడగదా తీరి మేము ఇలా కన్ను ఉంటాం కదా, ఊళ్ళో వాళ్ళు కదా వస్తారా అమ్మాయి చిరమ్మా. చెప్పండి రాజు గారు. రావణ గారు ఎలా తీయండి ఆయన అండి రావణ గారు తీసి నారాయణ గారు గోమిని గారు నేను ఎంత అనుకున్నాను ఈ మనకి ఏది తొందర రాలేదు. మరి ఈరోజు ప్రపంచ దేశాలని కడగడాలిస్తున్న కరోనా విషయం అందరికీ తెలుసు. మరి కరోనా నియంత్రణలో భాగంగా కృష్ణం చేరు కృష్ణం చేరు శ్రీ పలివెల రామకృష్ణ గారు వారి ఆర్థిక సహాయంతో ఈరోజు చెల్లూరు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మాస్కులు పంపించడం జరిగింది. వారి సహాయంగా చెల్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో చెల్లూరు అధ్యక్షులు వెంకటరమణ, అలాగే పల్లెల రామకృష్ణ, అలాగే కోటి అంబేద్కర్, పోతంశెట్టి వాసు గారు ప్రజలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.